హాయ్ అండి, అందరికీ నమస్కారం. కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు అందరికీ. బియ్యప్పిండి దీపం ఎలా చేయాలో చూపిస్తున్నాను. బియ్యప్పిండి తీసుకున్నాను, అందులో కొంచెం బెల్లం వేసి నెయ్యి వేసి వాటర్తో మనం బాగా ముద్దలాగా కలుపుకోవాలి. అలాగే వాటిని ప్రమిదల్లాగా చేసి బొట్లు పెట్టుకున్నాను అన్నమాట. రెండు వచ్చేసి దీపదానం కోసమని, అలాగే ఒకటి అవి రెండు కలిపి మళ్ళీ ఒకటి చేశానన్నమాట. దీపదానం కోసమైతే ఒక పేపర్ ప్లేట్లో ఇలా బియ్యం పోసేసుకొని మంచిగా బియ్యం పైన పసుపు కుంకుమ పెట్టి దానిపైన ఒక తమలపాకు పెట్టి ప్రమిదలు రెండు పెట్టి నువ్వుల నూనెతో కానీ ఆవునెయ్యితో కానీ దీపారాధన చేసి ధూపదీప నైవేద్యాలను సమర్పించిన తర్వాత పూజారి గారికి దానం ఇవ్వాలి. వాళ్ళకి చెప్పి అడిగిన తర్వాత మాత్రమే దక్షిణతో సహా ఇవ్వాలండి, లేదంటే తీసుకోరన్నమాట. ఈవినింగ్ టైంలో అయితే అసలు తీసుకోరు, మార్నింగ్ టైంలోనే ట్రై చేయండి, లేదా 4 లోపల అయితే తీసుకుంటారన్నమాట. 4-5 లోపల ఈవినింగ్ అయితే తీసుకోరు. ఇలా 365 ఒత్తులు కూడా నేను ఇలా పిండి ప్రమిదల్లో పెట్టేసి శివాలయంలో అయితే వెలిగించేసాము. ఈవినింగ్ కొంచెం లేట్ అయిపోయిందన్నమాట, సో అక్కడ ఈవినింగ్ అయిపోయింది. సో దీపదానం అయితే చేయలేకపోయానన్నమాట. కోటి సోమవారం రోజు చేశానండి, ఈరోజు మిస్ అయిపోయింది. తర్వాత మళ్ళీ సోమవారం చేద్దాంలేని ఇంకా అక్కడే వెలిగించేసానన్నమాట. దీపదానం అడిగి మాత్రమే ఇవ్వాలండి, కొంతమంది తీసుకోరన్నమాట. ఎందుకంటే మన కర్మని వాళ్ళు తీసుకుంటారు కదా, సో దానికి వాళ్ళు అనుష్ఠానం లాంటివి చాలా చేయాల్సి వస్తుందంట, అక్కడ పూజారి గారు చెప్పారు. అందువల్ల వాళ్ళు చెప్పి తీసుకుంటాము అన్న తర్వాత మాత్రమే మనం ఇవ్వాలి. అది దక్షిణ తప్పకుండా పెట్టివ్వాలి తాంబూలంలో, అప్పుడు మాత్రమే వాళ్ళు స్వీకరిస్తారు. ఎందుకంటే మన కర్మలన్నీ వాళ్ళు తీసేసుకొని వాళ్ళు మళ్ళీ దానికి చాలా అనుష్ఠానం చేయవలసి వస్తుందంట అందుకోసం. సో స్వామివారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలను తీసుకొని ఇంటికి వచ్చాము. అలాగే రాములగుడిలో అభిషేకం కూడా చేయించాము. మా పాపతో అయితే శివాభిషేకం చేపించానండి. ఈరోజు పౌర్ణమి కాబట్టి, సో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.